ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు 40% మాత్రమే రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో గుణపాలు దింపిందని అన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని రైతాంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి, ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నలందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి